డెబిట్ కార్డులతో ఏటీఎం చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు చార్మినార్ పోలీసులు. ఏటీఎం మెషిన్లలో డెబిట్ కార్డు ద్వారా నగదు విత్డ్రా చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశామన్నారు సిపి అంజని కుమార్. ఈ గ్యాంగ్ సభ్యులు ఏటీఎం నుంచి డబ్బులు వచ్చే సమయంలో మెషిన్ పవర్ బటన్ ఆఫ్ చేసి క్యాష్ తీసుకుంటారు. ఆ తర్వాత బ్యాంకు వెళ్లి డబ్బులు రాలేదని ఫిర్యాదు చేసి వాళ్ళని బురిడి కొట్టించి క్యాష్ కొట్టేస్తున్నారన్నారు సిపి. సీసీ కెమెరాల ఆధారంగా 8 మందిని గుర్తించామని వీళ్ళంతా హర్యానాకి చెందినవారన్నారు. ఐదుగురిని అరెస్ట్ చేయగా ఇంకా ముగ్గురు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 2 బైక్లు 3 ఆటోలు 5 మొబైల్ ఫోన్స్ 11 ఏటీఎం కార్డ్స్ 2000 నగదు స్వాధీనం చేసుకున్నట్టు సిపి చెప్పారు. ఏటీఎం థెఫ్ట్ కేస్ కి డిటెక్షన్ జరిగింది. ఈ సందర్భంలో 5 అక్యూజ్డ్ ఇంటర్ స్టేట్ అక్యూజ్డ్ కి అరెస్ట్ కూడా జరిగింది. ఇంట్రోగేషన్ ప్రకారం ఇప్పటివరకు టోటల్ 8 నేమ్స్ బయటికి వచ్చింది. అవుట్ ఆఫ్ 8 5 ఆర్ అరెస్టెడ్, 3 ఆర్ అబ్స్కాండింగ్. అండ్ ఈ డిటెక్షన్ ఆఫ్ కేసెస్లో సీసీటీవీ సర్వేలెన్స్ కెమెరాకి చాలా ఇంపార్టెన్స్, చాలా యూస్ఫుల్ అప్లికేషన్ వచ్చింది. సీజ్డ్ ప్రాపర్టీ డిస్క్రిప్షన్ ఇప్పటివరకు 2 బైక్స్, 3 ఆటోస్, 5 మొబైల్ ఫోన్స్, 11 ఏటీఎం కార్డ్స్, సమ్ క్యాష్ అండ్ అదర్ థింగ్స్కి రికవరీ కూడా జరిగింది. స్టేట్ బ్యాంక్ కాకుండా వేరే బ్యాంకులో అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళు అందులో క్యాష్ పెడతారు. మోస్ట్ కామన్లీ యూజ్ యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్కువ వాడారు. ఎస్బీఐ ఏటీఎంస్కి వెళ్తారు. ఎస్బీఐ ఏటీఎంలో వాళ్ళు కార్డ్ ఇన్సర్ట్ చేసి క్యాష్ విత్డ్రాల్కి వాళ్ళు అంతా జెన్యున్గానే చేస్తారు. క్యాష్ బయటికి వచ్చేటప్పుడు మిషన్ ఆపేస్తారు, పవర్ స్విచ్ ఆఫ్ చేస్తారు. వెనకాలకి వెళ్ళి చేసి ఆ క్యాష్ని లోపలికి మళ్ళీ వెళ్లకుండా దాన్ని పట్టుకుంటారు. క్యాష్ వచ్చేస్తుంది, బట్ బ్యాంక్ దాంట్లో ఎర్రర్ కింద చూపిస్తుంది. కంప్లైంట్ పెట్టేస్తే వీళ్ళు ఎస్బీఐ వాళ్ళు నుంచి వీళ్ళకి మొత్తానికి అమౌంట్ అంతా రీఫండ్ అయిపోతుంది.